మహిళలకు రక్షణ కవచం దిశ యాప్. పొందూరు మండలంలోని స్థానిక సిస్టమ్ కళాశాల యాజమాన్యం మొదలవలస మోహనరావు ఆధ్వర్యంలో మహిళా రక్షణ కవచం లాంటి దిశ చట్టం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దిశ చట్టాన్ని సంవత్సరం 2019 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ దిశ యాప్ ముఖ్య ఉద్దేశం ఆపదలో ఉన్న మహిళలు తమను తాము రక్షించుకోవటం. దిశ యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే మీ సమీపంలో ఉన్న దిశ టీంకి మరియు దగ్గరలో ఉన్న పీసీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆపద నుండి రక్షిస్తారు. ఈ యాప్ను ప్రతి మహిళా బాలికలు విద్యార్థులు తమ ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహాలక్ష్మి అన్నారు. దిశ యాప్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియజేశారు. ఈ దిశ యాప్ని ఎలా ఉపయోగించాలి, బాలికలకు ఎలా ఉపయోగపడుతుందో, కొంతమంది విద్యార్థులు మరియు గురుడి కంచారం తాడేవలస మహిళా కానిస్టేబుల్స్ ఆడటం జరిగింది. తరువాత ఈ సమావేశానికి విచ్చేసిన స్పెషల్ ఫోర్స్ ఎస్ఐ హేమ మందిర మాట్లాడుతూ, ఆడుతూ ఈ కాలం పిల్లలు డ్రగ్స్కు బానిసవుతున్నారు అని, దీని వలన వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దిశ డీఎస్పీ వాసుదేవరావు, జీఆర్ పురం సీఎవి చంద్రశేఖర్, పొందూరు ఎస్ఐ ఆర్ దేవానంద్, ట్రైనీ ఎస్ఐ కిషోర్ వర్మ, దిశ స్టేషన్ ఎస్ఐ మహాలక్ష్మి, స్పెషల్ ఫోర్స్ ఎస్ఐ హేమ మందిర, ఏఎస్ఐ నిర్మలతో పాటు ఆర్గనైజేషన్ సిస్టమ్ కళాశాల యాజమాన్యం మొదలవలస మోహనరావు, కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపక్షం.